ఇచ్చండి గట్టిగా ఇంకా గట్టిగా అబే అంటలా కొంచెం గట్టిగా రా అరే సిమాద్రి ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను ఒకసారి ఉపయోగించుకో అబే ఇది ఒరిజినల్ సౌండ్ రే తలుపులు నువ్వు పైకి వెళ్ళి పెద్దకి నీళ్ళు పెట్టు అలాగే పెంగళం వారు ఫ్రీజ్ ఇదిగో పెద్దమ్మాయి నువ్వు త్వరగా పెద్దకి భోజనం రెడీ చేయి ఇది పూర్తి చేసి వెళ్తాను రా దానికంటే ఇది ముఖ్యమా నువ్వు వెళ్ళు బా వెళ్ళు పెద్దమ్మా ఇదిగో నువ్వు కాలు పెద్దకి ఇసుక పట్టలు రెడీ చేయి రై త్వరగా కానీయండిరా కొంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా మేము లోపలికి వెళ్ళాలి వెళుదులే కానీ ఓ చీమేసుకోనా వేసుకో వేసుకో ఈసారి బెల్లంతో కాదు గెమాక్సిందో కొడతాను తప్ప అవతల పనులు ఉన్నాయి తలంటుకో పెద్దయ్యా జుట్టు మాసిపోయింది నువ్వు అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా ఎక్కడ రా నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా తుడుచుకో లేకపోతే జలుబు చేస్తుంది కాలా చెయ్యా కాలేంటి చెయ్యేంటి అదే వాడి కాలు తీసావా చెయ్యి తీసావా అని అబ్బే నేను ఇక్కడి నుంచి కదిలితే కదా రే నిజం చెప్పరా చూడు పెద్దయ్యా ముసలోడు అయ్యే కొద్దీ నీకు ఓ చాదస్తం పెరిగిపోతుంది మనిషి అన్నాక ఎదటి వాడిని నమ్మాలి నమ్మకపోతే ఎలా నోటికంత మాట వస్తే అంత మాట అనేయడమేనా నా మీదొట్టు చాలా ఇప్పుడు చెప్పు ఎలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా వాడి చెయ్యి ఇంకా పనిచేయదు కాళ్ళు డౌటే పెద్దమ్మాయి భోజనం రెడీయా ఈసీజీ ఎక్స్రేస్ ఎంఆర్ఐ స్కాన్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ చూపిస్తున్నాయి డాక్టర్ కానీ పేషెంట్ ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు ప్లీజ్ డాక్టర్ అసలు ఎలాంటి దెబ్బలకు మనిషి ఇలా అయిపోతాడో తెలియటం లేదు కేరళ నుంచి పని మీద మీరు వచ్చారని తెలిసింది మీతో టెస్ట్ చేద్దామని రిపోర్ట్స్ ఇవ్వండి ఎక్స్రే ఈసీజీ
అల్ట్రాసౌండ్ రిపోర్ట్. వాట్ హ్యాపెన్ డాక్టర్? ఐ సెడ్ గివ్ మీ ది అల్ట్రాసౌండ్ రిపోర్ట్ డామ్ ఇట్. అతనే ఖచ్చితంగా అతనే. నో డౌట్ నో డౌట్ ఇవి ఖచ్చితంగా అతను కొట్టిన దెబ్బలే. ఎవరు డాక్టర్? సింగమలై. అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు చూశారా డాక్టర్? చాలా చూశాను. 25 మంది చచ్చారు. ఇప్పటికీ కేరళలో ఒకడు చౌబ్రతుకుల్లో ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు సార్? బాయిసాబ్ మనుషులు. ఐఎమ్ సారీ, అయాలు రక్షపెట్టిల్ల. మీరు ఆశపట్టడం తప్ప ప్రయోజనం లేదని ముందే చెప్పాం. విన్సెంట్ది గట్టిబాడి కాబట్టి ఈ రోజు దాకా మిగిలాడు. ఆ సింగమలయ దెబ్బలు అలాంటివి, అందుకే ఒక్కడూ బతకలేదు. శవాన్ని తీసుకెళ్ళండి. విన్సెంట్ కూడా చచ్చిపోయాడన్నా. ఇప్పటికన్నా నువ్వు బయటకు రావాలన్నా. అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు అంటే ఇక్కడి నుంచి దొంగతనంగా తప్పించేస్తాను. నీకు అర్థం కావట్లేదు. బాయిసా పేరు చెప్తేనే ఉచ్చ పోసిన వాళ్ళు కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు. కుక్కల్ని చూస్తున్నట్టు చూస్తున్నారన్నా. అన్నా నువ్వు బయటకు రావాలి, అంతే. బయటకు రావాలి. మగతను చచ్చిద్దా లేక జైలు కూడా తిని జావకారిపోయావా? ఇదే కూత కూస్తారా జనం? బాయిసాబ్ కొచ్చల పారిపోయాడని నవ్వుకుంటారా? అడుగు బయట పెడితే ఆ సింకమలై తల లేవాలి. అలాగే అన్నా. వాడెక్కడున్నాడో వెతకండి, అప్పుడొస్తా. ఈ గొలుసులు జైలు గోడలు ఎంతరా? నా పంచ కింద మొలతాడంత. కిందకి రామ్మా. నా బంగారు తల్లివి కదూ రామ్మా. నా బంగారు తల్లివి కదూ రానమ్మా. వర్షం వచ్చేలా ఉంది దిగమ్మా. వర్షం వచ్చేలా ఉంది దిగనమ్మా. కర్మ కర్మ. ఎంతసేపు బాబు చెట్టు మీద? నాకు బోర్ కొడుతోంది, నేను దిగిపోతున్నా. దిగుతుందా? దిగుతుంది దిగుతుంది. ఇప్పుడు మనం గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాం. తను అలాగే చేస్తుంది, బయట నుంచి గడి పెట్టదాం. మేము మా గదిలోకి వెళ్తున్నాం. Yeah.
వర్షంలో ఆటలేటే ఆడుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. నీకేంటే అమ్మా నాన్నలేని పిచ్చి ఉండవి. తడిచి డబ్బు చేసి చచ్చినా ఏడ్చే దిక్కు లేదు. ఏ రావే, ఈసారి ఇక్కడికి వచ్చావంటే కాల్ ఎదగొట్టాలి. ఏంట్రా ఇలా వర్షంలో కూర్చున్నావు? అదా ఇందుకమ్మా నన్న లేరు. అది కాదురా, మనకమ్మ నాన్న ఉండుంటే ఇలా వర్షంలో ఆడుకునిచ్చేవాళ్ళ? వాళ్ళు లేరు కాబట్టి మనం చెక్క ఆడుకోవచ్చు. కబుర్లు చెప్పొద్దు, అమ్మ నాన్న కావాలి, అమ్మ